ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వచనాలకు కారణభూతులమైన మా ప్రియాపల్లకు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాన్ని స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయనా. గడిచిన కాలం అంతా మమ్మల్ని మీ చల్లని రక్కుల కింద కాచి కాపాడి ఈ రీతిగా నీ మాటలు బోధించడానికి అంత మంచి అవకాశాన్ని దయచేసిన దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. చెప్తున్న నాకు వింటున్న మీ బిడ్డలకు మంచి జ్ఞానాన్ని వివేచన దయచేయండి. వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనస్సును దయచేస్తాను కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మంచిదండి. ఈ దినాన ఒక స్త్రీ గురించి నేర్చుకున్నాం, మరొక స్త్రీ గురించి నేర్చుకున్నాం. ఆవిడెవరంటే లోతు గారి భార్య. లోతు గారి భార్య గురించి మనం ఆలోచించినట్లయితే, ఆమె ఎక్కడ పుట్టిందో, ఆమె తల్లిదండ్రులు ఎవరో మనకు బైబిల్లో ప్రస్తావించలేదు, కానీ ప్రస్తావించలేదండి. మరి మనం కనుక లోతుగారి భార్య గురించి ఆలోచించినట్లయితే, లోతుగారి భార్య, లోతుగారు వాళ్ళ పిల్లలు, ఇద్దరు కుమార్తెలు సుధమ అనే పట్టణంలో వాళ్ళు నివాసం చేశారు. సుధమ పట్టణానికి ఒక దినాన ఇద్దరు దేవదూతలు దేవుడు పంపిస్తాడనమాట. పంపించినప్పుడు ఆ దేవదూతలు లోతుగారి వారి ఇంటి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, ఈ పట్టణం దోష శిక్షలో మీరు పడకుండా ఉండడానికి మీరు మాతో రండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ లోతుగారు కొంచెం తడువు చేస్తారు. తర్వాత దేవుడు ఆయన ప్రేమించాడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, నలుగురిని దేవదూతలు ఇద్దరు చేతులు పట్టుకొని బయటికి తీసుకెళ్తారనమాట. ఆ సుధమ్మ పట్టణాన్ని వెలుపలకి తీసుకెళ్ళినప్పుడు వారికి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏంటంటే, మీరు మాత్రము వెనుక తిరిగి చూడొద్దు అనే ఒక ఆజ్ఞ ఇస్తాడనమాట. ఏమిస్తాడు, వెనుక తిరిగి చూడొద్దు అనే ఆజ్ఞ ఇచ్చినప్పుడు సరే వెళ్తారు, పరిగెత్తుతారనమాట. ఆ పట్టణం దగ్గర నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత వాళ్ళు వెనక్కి చూడకుండా పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఆ సుధమ పట్టణం అంతా ఏమవుతుందంటే అగ్ని గంధకముల చేత కాల్చబడిద్ది సుధమ గుమ్మల పట్టణాలు. అయితే ఈ లోతుగారి భార్య ఏం చేస్తుందంటే వెనక తిరిగి చూసిద్ది. మనం కనుక చూసినట్లయితే ఆ వచనం ఆది కాండము 19:26 కనుక గమనించినట్లయితే, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయను. ఆమె ఏం చేస్తుందంటే వెనుక తిరిగి చూచింది. దేవుడు ఏం ఆజ్ఞ ఇచ్చాడు, 19:17 చూస్తే ఆయన, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోమ్ము, నీ వెనుక చూడకుము, వెనుక చూడొద్దు అన్నాడు. కానీ లోతుగారి భార్య ఏం చేసింది, వెనుక తిరిగి చూసింది. చూసి ఏమైంది, ఉప్పు స్తంభమైంది. ఆయన వెనుక తిరిగి చూడొద్దు అన్నాడంటే ఏదో ఉందనే కదా అర్థం, ఏదో నష్టం జరుగుతుందనే అర్థం. కానీ ఆమె ఆలోచించకుండా ఏం చేసిందంటే వెనుక తిరిగి చూసింది, ఉప్పు స్తంభమైంది. దేవుడు ఒక చక్కని మాట రాయిస్తాడు, క్రొత్త నిబంధనలో కూడా లోతుగారి భార్య గురించి జ్ఞాపకం చేస్తాడనమాట. అది కనుక మనం చూసినట్లయితే లూకా స్వార్త 17:26 కనుక చూచుకున్నట్లయితే, నోవహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లు గీయబడుచు నుండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారిని నాశనం చేశాను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నోవహు దినములలో ఎలా జరిగింది, నోవహు గారు వెళ్ళి అక్కడ వారందరికీ చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు, తిరస్కరించారు. వాళ్ళు ఎవరు లెక్క చేయలేదనమాట నోవహు గారి మాటలు. లెక్క చేయకుండా వాళ్ళు ఏం చేశారు, అపహసించారనమాట. నవ్వారు వాళ్ళు అతన్ని చూసి. చివరికి ఏమైంది, వాళ్ళు లోకంలో పడిపోయి ఉన్నారు. నోవహు గారు చెప్పినా వారు వినలేదు. చివరికి ఏమైంది, జలప్రళయం వచ్చి వారందరూ చనిపోయారు.
సేమ్ అలానే లోతుగారి దినముల్లో కూడా జరిగినట్టును జరుగును. లోతుగారి దినముల్లో కూడా జనులు ఏం చేశారు? తినటం, త్రాగటం, పెళ్లి చేసుకోవటం, ఇంకా ఇదే వాళ్ళ లోకాశుల్లో పడిపోయి ఉన్నారు. చివరికి ఏమైందంటే ఆ సోదమ పట్టణం అంతా ఏమైంది? అగ్నిగంధకముల చేత కాల్చబడింది. అలానే మనుషు కుమారుడి దినం వచ్చే వరకును జరుగును, అంటే యేసుక్రీస్తు గారి రాకడ వచ్చే వరకు కూడా అలానే మనకు కూడా జరుగుతుందని ఇక్కడ రాయించాడు అనమాట. ఆ దినమున 31వ వచనం, ఆ దినమున మిద్దె మీద నుండివాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు. మనుషు కుమారుడు వచ్చిన దినాన ఏం చేయకూడదంట? యేసుక్రీస్తు వారు రాకడ వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదంటే మిద్దె మీద ఉండేవాడు, మామూలుగా బయట అలా ఉన్నవాడు వెళ్ళి, నేను వెళ్ళి మా ఇంట్లోకి వెళ్ళి నేను సంపాదించిన ఆస్తిని వాటన్నిటిని తీసుకొని వస్తాను, ఒక ఛాన్స్ ఇవ్వు, సమయాన్ని ఇవ్వంటే కుదరదు. అక్కడ యేసుక్రీస్తు వారు రాకడ వచ్చినప్పుడు ఎక్కడున్నవాడు అక్కడ ఎత్తుకెళ్ళిపోతాడు, వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు. ఏ ప్లేస్లో ఉంటే ఆ వ్యక్తి అక్కడ నుంచి పైకి తీసుకెళ్ళిపోతాడు అన్నమాట. అలాగే పొలంలో ఉండేవాడును తిరిగి రాకూడదు. పొలంలో ఉన్నవాడు కూడా నేను మా ఇంటికి వెళ్ళి నేను సంపాదించిందంతా తీసుకొని వస్తానయ్యా, నాకు సమయాన్ని ఇవ్వు, ఆ సమయ నా సంపాదన అంతా తీసుకొని వస్తానంటే కుదరదు. ఎక్కడ ఉన్న వ్యక్తి అక్కడి నుంచే ఎత్తబడతాడు అన్నమాట. లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? చక్కని మాటను రాయించాడు. లోతు భార్యను ఏం చేసుకోమంటున్నాడు? జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. సాధారణంగా మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? బాగా బ్రతికిన వాళ్ళని. ఎవరైతే బాగా బ్రతికారో వాళ్ళ గురించి మనం, వాళ్ళ బ్రతుకు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. పలానా వ్యక్తి ఇలా ఉన్నాడు, పలానా వ్యక్తి ఇలా బ్రతికారు, వాళ్ళంత గొప్పగా బ్రతికారు, తల్లిదండ్రులకి విధేయులు కలిగి ఉన్నారు. అలా మనము బాగా బ్రతికిన వాళ్ళ గురించి జ్ఞాపకం చేసుకుంటాం ఎక్కువ శాతం. బాగా బ్రతకన వాళ్ళ గురించి అసలు మనం ఆలోచించం, వాళ్ళ గురించి పట్టించుకో. కానీ ఇక్కడ దేవుడు లోతు గారి భార్యని జ్ఞాపకం చేసుకోమని ఎందుకు చెప్తున్నాడు మరి మనకి? ఇవాళ తన కింద చూడండి, కింద వచ్చిన తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దానిని పోగొట్టుకొను, దాన్ని పోగొట్టుకుని వాడు దానిని సజీవముగా కాపాడుకొను. ఎవరైతే తన ప్రాణం రక్షించుకోవాలని ఆశపడతాడో వాడు ఏం చేస్తాడంట? వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడంట. తన ప్రాణాన్ని పోగొట్టుకుని వాడు ఏం చేస్తాడు? దాన్ని సజీవముగా కాపాడుకుంటాడంట. అంటే ఇక్కడ మన ప్రాణం గురించి మనం ఏమాత్రం ఆలోచించకూడదు, దాన్ని రక్షించుకోవాలని మనం ఏమాత్రం ఆశపడకూడదు. ఇక్కడ లోతుగారి భార్య కూడా ఆమె ఏం చేసిందంటే తన శరీర కోరికల్ని ఆమె చంపుకోలేకపోయింది, లోకాశల్ని వదులుకోలేకపోయింది, కాబట్టి వెనక తిరిగి చూసింది. మరి దేవుడు లోతుగారి భార్యను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు, ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అని మనం ఆలోచించినట్లయితే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం కనుక చూసినట్లయితే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. ఈ సంగతులు దేవుడు మనకి ఎందుకు రాయించాడంట? బైబిల్ గ్రంథంలో దేవుడు ఏది రాయించినా కానీ చక్కగా రాయించాడండి, ప్రతి ఒక్కటి రాయించాడు. బాగా బ్రతికిన వాళ్ళ గురించి రాయించాడు, బాగా బ్రతకన వాళ్ళ గురించి రాయించాడు. మరి ఎందుకు రాయించాడని మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఉంది కదండి, ఎందుకు రాయించాడని? మనకి బుద్ధి కలగడానికి రాయించాడంట. ఆమెను లోతుగారి భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అనగా అని మనం ఆలోచించినట్లయితే బుద్ధి కలగడానికి, మనం బుద్ధి కలిగి మన నడతలు సరి చేసుకోవడానికి లోతుగారి భార్యను జ్ఞాపకం చేసుకోమని దేవుడు మరొకసారి మనకి హెచ్చరిస్తున్నాడు. మరి ఇక్కడ ప్రతి ఒక్కరు లోతుగారి భార్యను జ్ఞాపకం చేసుకొని ఒకవేళ మీ నడతలు సరిగా లేకపోతే సరి చేసుకోవడానికి దేవుడు మరొక సమయాన్ని ఇస్తున్నాడండి. ఆమె ఎందుకు వెనక్కి తిరిగి ఉప్పు స్తంభమైంది? దేవుడు వెనక చూడొద్దు అని చెప్పాడు. చూడొద్దు అంటే వెనక మాల ఏదో నష్టం ఉందనే కదా. మరి ఆమె వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభమైంది. దేవుడు మనకి బుద్ధి కలగడానికి ఇలాంటి సంగతులన్నీ రాయించడం మనం జ్ఞాపకం చేసుకోవాలి. బుద్ధి అవసరమే కదా, ప్రతి ఒక్కరికి బుద్ధి కావాలి. అవునదండి, మనం మంచిగా బ్రతకాలంటే మంచి బుద్ధి నడవడిక మనకి చాలా అవసరం. ఒక స్త్రీలుగా మనము మంచి నడవడికను కలిగి ఉండాలి. ఎదుటి వారికి మనము ఎలా ఉండాలి? ఆదర్శంగా ఉండాలి. మనల్ని చూసినప్పుడు ఎదుటివారు ఆదర్శవంతులుగా మనల్ని
ఆదర్శవంతులు కానీ అనుకోవాలి. మనల్ని మనల్ని చూసినప్పుడు ఎదుటి వారికి కోపం రాకూడదు. చాలా పలానా స్త్రీ, ఆ స్త్రీ చూడండి చాలా చక్కగా ఉంటుంది, అలా మనం అనిపించుకోవాలంటే ఎలా ఉండాలంటే బుద్ధి కలిగి ఉండాలి. మనకు బుద్ధి ఎప్పుడు కలుగుతుంది? ఇలాంటి వారి గురించి మనం నేర్చుకున్నప్పుడు, మనం చదివినప్పుడు మనకి బుద్ధి కలుగుతుంది. బాగా బ్రతికిన వాళ్ళ గురించి నేర్చుకుంటేనే కాదు కానీ, బాగా బ్రతకని వాళ్ళ గురించి కూడా మనం అనేకమైన పాఠాలు నేర్చుకోవచ్చండి. మరి ఆ వెనక్కి తిరిగి చూసింది, ఎందుకు వెనక్కి తిరిగి చూసిందని మనం ఆలోచించినట్లయితే, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకంలో ఉన్నదంతయు, అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. లోకంలో ఉన్నాయంట ఏంటంట, లోకంలో ఉన్నవన్నీ శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం. అవును కదా, ఇక్కడ లోతు గారి భార్యకు కూడా ఇవన్నీ కనపడుతున్నాయి, ఇవన్నీ లక్షణాలు కనపడుతున్నాయి. ఆమెలో కనపడుతున్నాయా లేదా? ఆమె లోకం మీద మమకారం పోలేదు కాబట్టి ఆమెకి, ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఆమె సంపాదించినవి ఏవై ఉంటాయో, ఇల్లు అవన్నీ, సంపాదించిన ఆస్తి అవన్నీ ఏమైపోతాయో అని చెప్పి ఆమె వెనక్కి తిరిగి చూసింది కాబట్టి ఆమె ఉప్పుస్తంభమైంది. దేవుడు మాటకి అవిధేయతను చూపించింది, విధేయత కలిగి లేదు కాబట్టి ఆమె నాశనం అయిపోయింది. మరి ఇక్కడున్న ప్రతి ఒక్క స్త్రీ దేవుని పట్ల విధేయత కలిగి ఉంటున్నారా? లోకం మీద మమకారం ఇంకా ఉంటే దాన్ని దయచేసి ఆ లోకం మీద మమకారాన్ని తీసివేసుకోవాలని నేను ప్రభు పేరు తెలియజేస్తున్నానండి. లోకం మీద మమకారం కనుక మనకి ఉంటే, మనము లోతు భార్య ఎలా అయితే నాశనం అయిపోయిందో మనం కూడా అలానే అవుతాం. అవునా కదా? ఆమె ఏం చేసింది? దేవుడి మాతకి విధేయత చూపించలేదు కాబట్టి ఆమె లోబడలేదు, విధేయత చూపించలేదు కాబట్టి ఆమె నాశనం అయిపోయింది. వెనక్కి తిరిగి చూడొద్దంటే అక్కడ ఏదో ఉందనే అర్థం, నష్టం ఉందనే. మనం గనక వెనక్కి తిరిగి చూస్తే ఒక్కసారి మన పతనానికి మనమే కారణమవుతాం. మనం మన పతనాన్ని మనం కొని తెచ్చుకున్నట్లే. లోకం వైపు చూస్తే మనం మన పతనాన్ని కొని తెచ్చుకుంటాం. కాబట్టి మనం లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూడాలి. దేవుని కోసం మనం బ్రతకాలి, దేవుడి పని కోసం మనం బ్రతకాలి. ప్రతి ఒక్క స్త్రీ ఏం చేయాలంటే దేవుడి కోసం బ్రతకాలి, లోకాశల్ని విడిచిపెట్టుకోవాలి, లోకం మీద మమకారాన్ని పోగొట్టుకోవాలి. పోగొట్టుకున్నప్పుడే మనం ఎలా ఉండగలుగుతాం? దేవుని పట్ల విధేయత కలిగి ఉంటాం, లోబడతాం, దేవుని మాటలకు లోబడతాం. అప్పుడు మనల్ని దేవుడు బాగా హెచ్చిస్తాడండి. ఎప్పుడైతే దేవుడికి లోబడి ఉంటామో మనము, దేవుడు మనల్ని బాగా వాడుకుంటాడు. లోతుగారి భార్య దాన్ని పోగొట్టుకుంది, దేవుడి మాటకి లోబడకుండా దాన్ని పోగొట్టుకుంది కాబట్టే దేవుడు ఆమెను నాశనం చేశాడు, ఉప్పు స్తంభం అయ్యేలా చేశాడు. మనం ఎలా ఉండాలంటే లోకం వైపు వెనక్కి తిరిగి మాత్రం చూడకూడదు. క్రైస్తవులమైన మనం ఎలా ఉండాలంటే లోకానికి వేరై ఉండాలంట. మరి మనం ఇక్కడున్న ప్రతి ఒక్కరు లోకానికి వేరై ఉండగలుగుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. పౌలు గారు కూడా ఒక చక్కని మాట రాస్తాడు ఫిలిప్పీల్ సంఘానికి, ఒక చక్కని మాట రాస్తాడు. ఫిలిప్పీల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము ఫిలిప్పీల్ రాసిన పత్రిక 13వ వచనం కనుక చూసినట్లయితే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకును, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు. పౌలు గారు ఏం చేస్తున్నారంట, వెనుకున్నవి మరచి అక్కడ 1 అనే నెంబర్ ఉంది, ఫుట్ నోట్లో కనుక మనం చూసినట్లయితే లక్ష్య పెట్టక. పౌలు గారు ఏం చేస్తున్నారంటే వెనుకున్న వాటిని లక్ష్య పెట్టట్లేదండి, అంటే వాటిని పట్టించుకోవట్లేదు, సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం ఆయన ఏం చేస్తున్నాడంటే పరిగెడుతున్నాడండి. మరి మనం కూడా ఏం చేయాలి? వెనుకున్నవి మరచి, మనం వెనకటి స్థితి ఎలా అయినా ఉండనివ్వండి, పాత స్థితి ఎలా అయినా ఉండనివ్వండి, మళ్ళీ తిరిగి మనం వెనక చూడకుండా ముందుకు పరిగెత్తాలి. పౌలు గారు ఎలా అయితే పరిగెత్తారో దేవుని కోసం, దేవుని పని నిమిత్తం ఎలా అయితే వేగిరపడ్డారో,
ప్రయాసపడ్డాడు. మనం కూడా అలాంటి ప్రయాసను కలిగి ఉండాలి. ఇక్కడున్న ప్రతి ఒక్క స్త్రీ వెనుకున్న వాటిని మరిచి, లోకం మీద ఆశలు మమకారాలు మరిచి ముందుకి సాగిపోవాలి. వెనుకున్న వాటిని లక్ష్య పెట్టకూడదు. అసలు మనం లక్ష్య పెట్టాల్సింది ఏంటంటే దేవుని పని. మనం దేవుణ్ణి లక్ష్య పెట్టాలి, దేవుని మాటలు లక్ష్య పెట్టాలి. కానీ ఈ లోకాశలు, లోక మాటలు, లోక తలంపులు మనం తీసేసుకోవాలి. లోకం మీద మమకారం పోయినప్పుడే మనం దేవుళ్ళో ఉండగలం. దేవుడి కోసం ముందు మనం బ్రతుకుని కొనసాగించగలం. ప్రతి ఒక్క స్త్రీ, ఇక్కడున్న ప్రతి ఒక్క స్త్రీ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఈ దినాన మనం నేర్చుకోవాల్సిన పాఠ సారాంశం ఏంటంటే, లోతుగారి భార్య గురించి మనం నేర్చుకుంటున్న ఇవాళ పాఠం సారాంశం ఏంటంటే, వెనుకున్న వాటిని మనం మరచాలి, మరవాలి, లక్ష్య పెట్టకూడదు. వెనుకున్న వాటి లక్ష్య పెట్టకుండా మనం ముందుకు కొనసాగాలి. మన జీవితాలని, మన బ్రతుకుల్ని దేవుని కోసం సమర్పించుకోవాలి. లోకం మీద మమకారాలు తీసేసుకొని దేవుని కోసం బ్రతకాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానండి. లోకం మీద మమకారం పోయినప్పుడే మనం దేవుడి మీద దృష్టి పెట్టగలం, ఆయన కోసం బ్రతకగలం. ఒక్కసారి వెనక తిరిగి చూస్తే మళ్ళీ మనం రాలేము. లోకంలో మునిగిపోతున్నప్పుడు మనం కేక వేసేవారిలాగా ఉండాలి, దేవుడికి మొర్ర పెట్టుకునేవారిలాగా ఉండాలి. లోతుగారి భార్య మరి ఆమె చాలా అవిధేయత చూపించి అవిధేయురాలాగా ప్రవర్తించిందండి. జ్ఞానవంతంగా ప్రవర్తించలేదు ఆమె. దేవుడు వెనక చూడొద్దన్నాడు, కానీ ఆమె వెనక చూసింది ఉప్పుస్తమమైంది. మరి దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమెలాగా బ్రతకకుండా ఇంకా మనం ఆమె నడిచిన త్రోవలను నడుస్తూ ఉండగలిగితే ఒకసారి మనల్ని మనం మార్చుకున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరు వారిని మార్చుకోవాలి. ఆమె నడిచిన త్రోవలను నడిస్తే ఏమవుతుంది, మనం కూడా పతనాన్ని మనం కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఆమె నడిచిన త్రోవలు నడవకుండా ఇంకా ఎందరో అనేక మంది స్త్రీలు ఉన్నారండి, వాళ్ళు నడిచిన త్రోవలు నడుచుకుంటాను. ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలా దేవుడు సహాయాన్ని కోరితే చక్కగా ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవుడి మీద ఆధారపడితే ఆయన చక్కగా మనల్ని నడిపిస్తాడు. ప్రతి ఒక్క స్త్రీ ఏం చేయాలంటే దేవుడి మీద ఆధారపడటం నేర్చుకోవాలి. అప్పుడు మనం లోతుగారి బారి నడిచిన త్రోవలు కాకుండా దేవుడి కోసం పరిగెడుతూ మన జీవితాన్ని మనం అర్పించుకోగలం. మన జీవితాన్ని మనం దేవుని కోసం అర్పించుకోగలం. లోకం మీద మమకారం పోగొట్టుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియాపల్లో ఒక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. అయ్యా, కొద్ది మాటలు నీ బిడ్డలకు వివరించిన తండ్రి నాయన. అయ్యా, నా మాటలు తప్పుంటే క్షమించి మరుగుచున్నాం తండ్రి. ఇంకా అనేక మందికి అనేక మాటలు వివరించడానికి నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. నిజమే తండ్రి, లోతుగారి భార్య మరి తండ్రినైనా మీ మాటకు విధేయురాలుగా ఉండకుండా విధేయతను చూపించి తండ్రి, ఉప్పు స్తంభమైన తండ్రి నైనా. మేమందరం అలా ఉండకుండా తను ఒకసారి ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ మేము అలా ఉండకుండా ఆమె నడిచిన త్రోవలు నడవకుండా మేము వేరొక త్రోవలు నడవడానికి, అయ్యా మీరు చూపించిన, యేసుక్రీస్తు వారు చూపించిన బాటలు నడవడానికి మీరు సహాయం దయచేస్తారని కోరుకుంటున్నాయినా. వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వారు వాక్యానుసారం నడుచుకోవడానికి సహాయం దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.